ప్రపంచ జోనసిస్ డే సందర్భంగా రామేంపేట ఏరియా పశువుల ఆసుపత్రిలో పెంపుడు జంతువులకు ఉచితంగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పెంపుడు జంతువులకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ని ఉచితంగా వేశారు. ఈ కార్యక్రమానికి రామేంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. రామేంపేట పశు వైద్యాధికారి డాక్టర్ తిరుపతి పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేశారు. ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుందని డాక్టర్ తిరుపతి అందరికి తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పశు వైద్యశాల భవన నిర్మాణానికి 31,50,000 రూపాయల నిధులు మంజూరు అయినట్లు, త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలియజేశారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సురేష్, ఆఫీస్ సబార్డినేట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జూలై 6వ తేదీన నేడు మన రామాయంపేట ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఉచితంగా పెంపుడు జంతువులకు, కుక్కలకు, పిల్లులకి, 3 నెలల వయసు దాటిన జంతువులకి ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేస్తున్నాము. రేబీస్ వ్యాధి అంటే అది చాలా ప్రమాదకరమైన జూనోసిస్ వ్యాధి. దాని వలన వ్యాధి లక్షణాలు వచ్చిన తర్వాత ఏ జీవి అయినా బతకడం కష్టమవుతుంది. అందుగురించి మన ప్రభుత్వము ఈ ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేస్తున్నది. దానిని ఈరోజు మన చైర్మన్ సార్ ఇనాగ్రేషన్ చేశారు. దీనిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా మిగిలి ఉంటే చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. కావున ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.